హాయ్ అండి అందరికీ నేను మీ శిల్పా సుధాకర్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీరందరూ పండుగ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే అమ్మవారికి పూజ బాగా చేసుకున్నానండి చూడండి ఆ అమ్మవారు ఎర్రని వస్త్రంతో చాలా అందంగా కనిపిస్తున్నారండి ఈరోజు చామంతి పూలతో అయితే అమ్మవారికి ఇలా అలంకారం చేసుకున్నానండి పచ్చని మొక్కల మధ్య అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు ఈరోజు ఇంకా ఆరెంజ్ కలర్ బంతి పూలతో గ్రీన్ కలర్ ఆకులతో ఎల్లో కలర్ బంతి పూలతో ఇలా అయితే అలంకారం చేసుకున్నానండి అమ్మవారికి చాలా సింపుల్గా అయిపోయిందండి అలంకారం ఈసారి మీరు కూడా అలంకారం చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంది చాలా సింపుల్గా అయిపోయిందండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు చిల్లర కాయిన్స్ గోమతి చక్రాలు గురువింద గింజలు తామర గింజలు శ్రీఫలం అన్నీ కూడా అమ్మవారికి అలా పెట్టుకున్నాను గ్రీన్ కుంకుమ అండి గ్రీన్ కుంకుమ కూడా చాలా ఇష్టమండి అమ్మవారికి అందుకని అలా అక్కడ పెట్టుకున్నాను పూజలో ఇంకా చుట్టూ రావి ఆకులు అయితే పెట్టుకున్నానండి 9 శుభ్రంగా కడిగి ఆకులకి చక్కగా పసుపు కుంకుమ గంధంతో అలంకారం అయితే చేసుకున్నానండి రావి ఆకుల్లో దీపారాధన చాలా మంచిదండి అందుకని నేను దీపావళి పండుగ రోజున ఇలా అయితే పెట్టుకుంటున్నానండి అమ్మవారికి దీపాలు చాలా బాగుంది కదండి సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అర్చన చేసుకున్నాను కదండి ఆ కుంకుమని కూడా అమ్మవారి దగ్గర అలా పెట్టుకున్నాను ప్రతిరోజు కూడా ఆ కుంకుమని చిన్నలు పెద్దలు అందరూ కూడా నుదుటిని ధరించవచ్చండి చాలా మంచిగా ఉంటుంది మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి ముఖ్యంగా చదువుకునే పిల్లలు అయితే అలా నుదుటిని అయితే ధరించవచ్చు చాలా పాజిటివ్గా ఉంటుందండి మైండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పూజ చేసుకుని ఆ కుంకుమని అయితే నుదుటిని పెట్టుకుని ఒకసారి చూడండి ఇంకా పూజలో భాగంగా అమ్మవారికి ఇంట్లో ప్రసాదం అయితే చేసుకున్నానండి ఆ ప్రసాదాన్ని అయితే అమ్మవారికి అలా పెట్టుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారండి పూజ ఇంట్లో చాలా బాగా చేసుకున్నారా ఈరోజు నాకు కొబ్బరికాయలు అయితే పువ్వు వచ్చిందండి పువ్వు వస్తే చాలా మంచిదంటండి మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందని చెప్పేసి మా పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా అమ్మవారికి నైవేద్యాన్ని అయితే నివేదన చేస్తున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా పువ్వు వచ్చింది మీకు కనిపిస్తుందా అండి అమ్మవారికి నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నానండి అమ్మవారికి కర్పూర నీరాజనం అయితే ఇస్తున్నానండి శ్రీ త్రిపుర సుందరికి మణిదీపవాసినికి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఆపదలు బాపేటి సంపదలను సగేటి శ్రీరత్న సింహాసినికి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం అంటూ అమ్మవారికి కర్పూర హారతి అయితే ఇచ్చుకున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి